वाल्मीकि, जय वाल्मीकि, जय वाल्मीकि, जय वाल्मीकि। अनंतपुरम पट्टणंलो वाल्मीकि जयंती सदर्भंगा प्रजा संघालु अन्नी कलिसि ओक जेएससी कंपनी तरफन इक्कड वाल्मीकि गारिकि मनमु पूलमालालु वेसि निवाळुलु अर्पिस्तू मरि आयन ये सिद्धांतान्नि नम्मादु आ रोजु ఆ సిద్ధాంతాన్ని కూడా మనము అర్థం చేసుకొని జనాలలోకి మంచి సంస్కృతి మంచి అభిప్రాయం మంచి ఆలోచన మరి మానవత్వాన్ని ఇంకా కొన్ని వీర సముద్రాలు ప్రత్యేక విధంగా మానవ జాతి నడుచుకోవాలని చెప్పి ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తూ మరి అదే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ వాల్మీకి జయంతి సందర్భంగా మరి అనేక చోట్ల ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఎంతో శుభపరిణామంగా మేము భావిస్తూ జేఎస్సీ తరఫున మరొకసారి మేము నివాళులు అర్పిస్తున్నాము. అందరికీ నమస్కారం. ముఖ్యంగా వాల్మీకి కుటుంబాలకు అనంతపురం జిల్లా ప్రజలకి ఈరోజు జయంతి జరుపుకున్న ప్రతి ఒక్కరి పేరున ధన్యవాదాలు. ఈరోజు జేఎస్సీ ఆధ్వర్యంలో మేము ఇక్కడ అందరూ పాల్గొని ఆయనకి నివాళులు అర్పించాము. యావత్ ప్రపంచానికి ఒక రామాయణం రచించినటువంటి వ్యక్తి వాల్మీకి మహర్షి. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా మాకు ఏం తెలియని విషయాల్లో ఆయన ఆ రచించిన ఆ గ్రంథము చూసి కూడా మేము కూడా రామాయణంలో ఇంత ఇంత బాగుందా ఈ కథ అనేది, ఇంతటిగా జరిగిందా న్యాయం అనేది ఆ రోజు చేసినటువంటి శ్రీరాములు వారు ఆయన చేసినటువంటి ప్రతి ఒక్కటి వివరించినందుకు ఆయన మీ ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఈరోజు వాల్మీకి అందరికీ ఇది అన్ని పండుగల కంటే ఇది ముఖ్యమైన పండుగ. ఎందుకంటే చరిత్ర తిరగరాసినటువంటి ఒకటి మొదటి వ్యక్తి ఆయన స్మరించుకోవడం, ఆయన మాటలు నడవడం కూడా మనము ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే మన పిల్లలకు కూడా రాబోయే కాలం తరంలో మనమంతా ఐకమత్యంగా ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలో ఇలా మన పెద్దలను స్మరించుకుంటూ ఇలా నడుచుకుంటూ పోతే ఏ ఒక్కరికి లోటు లేకుండా మనం ఐకమత్యంగా సోదర భావంతో ఉంటామని చెప్పేసి ఈరోజు తెలుపుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఈరోజు వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఎస్సీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా వాల్మీకి మహర్షి అంటేనే చరిత్ర విన్న, చరిత్ర చెప్పుకున్న, చరిత్ర తర్వాత అన్నట్లు ఒక గొప్ప రామాయణాన్ని రచించి ఎవరైనా ఏం చెప్తారంటే ఫస్ట్ రామాయణం చదువుకోండి, ఎందుకంటే ఆ రామాయణం గొప్ప చరిత్ర కాబట్టి ఆ చరిత్ర కలిగిన అంత పెద్ద చరిత్ర రాసిన వ్యక్తి వాల్మీకి మహర్షి గారికి ఎస్సీ జేఎస్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే భారత రాజ్యాంగం పట్ల ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనతో ఏ విధంగా నడుస్తుందో, అదేవిధంగా ఏ విధంగా కులాలు ఉండాలి, ఏ విధంగా మతాలు ఉండాలి, ఏ విధంగా నిబద్ధత కలిగి ఉండాలి, ఏ విధంగా మనం ముందుకెళ్లాలో ఆలోచనతో ఇటువంటి గొప్ప మనకు ఒక గ్రంథాన్ని ఇచ్చినటువంటి గొప్ప మహర్షి గారిని నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అదేవిధంగా రానున్న రోజుల్లో దేనైనా ఆదర్శంగా తీసుకుంటామంటే రామాయణాన్ని ఆదర్శంగా తీసుకోండి, లేదా రాముని ఆదర్శంగా తీసుకోండి చెప్తున్నాం. మన చరిత్ర చరిత్ర చదువుకున్న, చరిత్ర విన్నా కూడా గొప్ప చరిత్రగా ఖచ్చితంగా మనకు కనబడుతుంది. ఇటువంటి తరుణంలో మేమంతా కూడా ఈయన దగ్గరికి వచ్చి నివాళి అర్పించడం మాకు నిజంగా మరొకసారి జేఎస్సీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇటువంటి మంచి కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా జై భీం తెలియజేసుకుంటూ, జై భీం, జై హింద్. అనంతపురం నగరంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ ఆధ్వర్యంలో వాల్మీకులకి గొప్ప గురువు అయినటువంటి మంచి మహర్షి అయినటువంటి వాల్మీకి మహర్షి జయంతిని దిగ్విజయంగా చేయడం జరిగింది. ఈ జేఎస్సీ తరఫున మా టీం మొత్తం అంతా వాల్మీకి సోదరులకే కాకోకుండా మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న అన్ని జాతులకి గొప్ప కావ్యం రచించినటువంటి, రామాయణం రచించినటువంటి వాల్మీకి మహర్షి ఎన్ని తరాలైనా ఆయన ఆదర్శంగా అందరికీ నిలవడం జరిగింది. గొప్ప మహర్షి, గొప్ప కవి అయినటువంటి వాల్మీకి మహర్షికి మా జేఎస్సీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.